ముస్లింలు అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. టీడీపీ అభ్యర్థి మందిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలిపారు. వైసీపీ సర్కారులో తమకు సంక్షేమ పథకాలు అందలేదని, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. కొత్తపల్లి ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని వాపోతున్నారు. ఈ ప్రాంతంలో ముస్లింలు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు టీడీపీ అభ్యర్థి రామ్ ప్రసాద్ రెడ్డి. రాయచోట్లని గెలిచిన వెంటనే తన మొదటి నెల జీతం నుంచి ప్రతి నెల సగభాగాన్ని కొత్తపల్లి అభివృద్ధికి ఇస్తానంటున్న రామ్ ప్రసాద్ రెడ్డితో మా కడప ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కూడా స్పీడ్గా అందించారు. ప్రస్తుతం రాయచోటి నియోజకవర్గంలో కలిగి తొడుతూ ప్రజా సమస్యల వైపు అడుగులు వేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు ప్రజలు కూడా. రాయచోటి పట్టణంలోనే ముస్లింస్ ఆత్మీయ సమావేశానికి చీఫ్ గెస్ట్గా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ముస్లిం సోదరులు కొంతమంది ఉన్నారు. ఎందుకు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అభ్యర్థాన్ని కూడా బలపరుస్తున్నారో ముస్లిం సోదరులను అడిగి మరిన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని మీరు చెప్పండి. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో లబ్ధి పొందానని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అధికార ప్రభుత్వం. మరి మీరు ముస్లిం ఆత్మీయ సమావేశంలో మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి అభ్యర్థాన్ని కూడా బలపరుస్తున్నారు, చాలా ఎందుకు టీడీపీ వైపు మీరు అడుగులేస్తున్నారు? ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మనం అంతా గమనిస్తున్నాము, వైసీపీ గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద పెద్ద పెత్తందారులకు మాత్రమే అన్ని విధాల సౌకర్యాలు, అదేవిధంగా వాళ్ళల్లో భూ కబ్జాలు, మైన్స్ కబ్జాలు, ల్యాండ్ మాఫియా ఎక్కువైపోయినాయి. ఏ ప్రభుత్వంలో కూడా వినని భూ కబ్జాలు ఈ ఒక వైసీపీ ప్రభుత్వంలో వినడం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈ ప్రభుత్వము గద్దె మళ్ళా ఇంకొకసారి ఎక్కాలని చూస్తుంది. ఎటువంటి హామీలంటే ఉపాధ్యాయులను సిపిఎస్ రద్దు అన్నాము, అది ఒక మాట మడమ తిప్పినారు. అదేవిధంగా ఉద్యోగులని జీతాలు చూస్తే 1వ తేదీ లేకుండా 15వ తేదీ వాళ్ళ ఇష్టరాజ్యంగా ఏ విధంగా అయితే ఆ విధంగా. అదేవిధంగా యువతకైతే ఉద్యోగాలు కల్పించేదానికి యువతకైతే జాబ్ క్యాలెండర్ అని పేరుతో మోసం చేసినారు. ఇన్ని విధంగా చేసి మళ్ళా ఈసారి మళ్ళీ మనకు ప్రభుత్వం ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, ఇన్నిసార్లు మనం నెక్స్ట్ ఇంకొక 5 సంవత్సరాలు మంచిగా చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా మనం జగన్మోహన్ రెడ్డి గారు నాకు అమరావతి మీద పట్టుదల ఉంది, అమరావతి రాజధాని ఉంటుంది, మీరు ఎటువంటి అధైర్యపడకండి అని మాట చెప్పి మడమ తిప్పి మళ్ళీ 3వ రాజధాని పైన వైపు వెళ్ళడం జరిగింది. రైట్, ప్రస్తుతం ఇక్కడే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా ఆత్మీయులతో సమావేశంలో ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఆయన అభ్యర్థాన్ని కూడా బలపడుతుంది, ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీరు చెప్పండి, ప్రస్తుతం గడప గడప మీరు ఎన్నికల ప్రచారం పాల్గొంటారు, ఏ విధంగా రెస్పాండ్ ఉంది? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను రాయచోటి పట్టణం మైనార్టీ సోదరులు ఎక్కువగా నివసించే కొత్తపల్లి ప్రాంతంలో గత 7 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నా. ఎంత దరిద్రంగా ఉందంటే ఈ ప్రాంతం, ఇక్కడ ఉన్న పాలకులు అలాగే శాసనసభ్యుడు సిగ్గుపడాలి. ఎందుకంటే మనం కూడా మానవులం, మన కుటుంబము, మన ఇల్లు, మన ఊరు అని మనం ప్రతి ఒక్కటి చూసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఎందరో పేదలు ఉన్నారు, ఇక్కడ కనీస వసతులు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఎక్కడ చూసినా చెత్త చెదారం అలాగే పేర్కొని పోయింది. అంతా పేదవాళ్ళే ఉన్నారు, రోజుకు 50 నుంచి 100 రూపాయలు సంపద దినసరి ఆదాయం వాళ్ళకు 100 రూపాయల కంటే తక్కువగానే ఉంది. ఇలాంటి ప్రాంతంలో ఏ విధమైన మౌలిక సదుపాయాలు లేవు, కేవలం పన్ను కట్టించుకుంటారు, చెత్త పన్ను కట్టించుకుంటున్నారు, కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నారు, ట్యాక్స్ కట్టించుకుంటున్నారు, తప్పక ఏ విధమైన అభివృద్ధి అనేది ఈ ప్రాంతంలో జరగలేదు. ముఖ్యంగా ఈ కొత్తపల్లి అనే ప్రాంతంలో సుమారుగా 30,000 మంది జనాభా నివసిస్తున్నారు. 30,000లో అందరూ పేదవాళ్ళే. ఈ పేదలకు రావాల్సిన ఏమేమి లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు రాలేదు, దానిలో పెన్షన్లు రాలేదు, ఇండ్లు రాలేదు, వితంతువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి లేవు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటే వాళ్ళకు రాలేదు. ఏ విధమైన వసతులకు వాళ్ళు కోరుకున్నా కూడా ఈ భగవంతుడు ఇచ్చినాడేమో కానీ ఇక్కడ రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళకు అన్నీ దూరం చేసినారు. తప్పకుండా నేననేవాడిని ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతాన్ని దత్తుకు తీసుకొని నేను ఉండే 5 సంవత్సరాల్లో నా జీతంలో కూడా అర్ధ భాగం ఈ కొత్తపల్లికి డొనేట్ చేసేదానికి సిద్ధమైనాను. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడు గుడ్డ నీడ అనేది చాలా ముఖ్యం అందరికీ. ఈ ప్రాంతంలో అయితే చాలా పేదరికం ఉంది, చూస్తా అంటే మా కడుపు తరుక్కొని పోతుంది. 7 రోజుల నుంచి తిరిగాం ఈ వార్డులలో, మా కార్యకర్తలు ఇల్లుకు పోయి చూపించారు. ఏ ఇంట్లోకి పోయినా కూడా ఎవరో ఒకరు రోగాలతోనో, ఫిజికల్ హ్యాండిక్యాప్టో, ఇంకో సమస్యలతో బాధపడుతున్నారు. మనమేం దేశోద్ధారకులం కాదు, వ్యక్తులు వ్యవస్థల కంటే చాలా చిన్నవాళ్ళం కాబట్టి నా వ్యక్తిగతంగా నేను రేపు రాబోయే కాలంలో కూడా ఈ ప్రాంతాన్ని నా ఇంటిలాగా చూసుకొని నా శక్తి ఉన్నంత వరకు సాయం చేసేదానికి
ముందుకు వస్తాను. రైట్, చూశారు కదా ఎన్నికల ప్రచారంలో చాలా దూకుడుగా మారిన మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. కొత్తపల్లి తాను దత్తత తీసుకుని మైనార్టీ సోదరులకు కూడా అండగా ఉంటాను, తన వచ్చే జీతంలో కూడా సగ భాగం ఇక్కడే ఖర్చు పెడతానని చెప్పి రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రామప్రసాద్ తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఓటు శ్రీ.